సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు రాజకీయ నేతల నోళ్లలోనే కాదు, కనీసం దాని కానిస్టేబుల్తో మాట్లాడే అర్హత లేనోడు కూడా దాని గురించి కామెంట్లు చేసేడు. ఎవడికి ఏ పార్టీతో మీద అభిమానం ఉంటుందో ఆ పార్టీని భుజానేసుకుంటూ ఆ సంస్థలన్నీ నాశనం అయిపోయినాయి అని మాట్లాడాడు. ఇక్కడ సంస్థ ఎక్కడ నాశనం కాదు, ఆ సంస్థలో ఉన్న వెధవల వల్ల కొంత పేరు బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. ఒకప్పుడు సిబిఐ అనేటువంటిది అద్భుతమైనటువంటి సంస్థ, కాకపోతే బ్రోకర్లు, రాజకీయ నేతలు ఆ దర్యాప్తు సంస్థలో వేళ్లు పెట్టి వాళ్లకు అనుగుణంగా ఇష్టారాజ్యంగా చేసుకుంటూ ప్రజలకి ఒకవైపున ఒక రకంగా, రెండో పక్కన రెండో రకంగా చేసుకున్నటువంటి కారణంగానే ఆ వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఉదాహరణకి ఒక లాలు గడ్డి కుంభకోణం దగ్గర నుంచి తీసుకుంటే, జయలలిత ఆస్తుల వ్యవహారం దగ్గర నుంచి తీసుకుంటే, లేకపోతే కల్మాడికి సంబంధించినటువంటి కామన్వెల్త్ కుంభకోణం తీసుకుంటే, 2G కుంభకోణం తీసుకుంటే, దర్యాప్తు చక్కగానే చేశారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్టులు కూడా చేశారు. కానీ వాళ్ళ దర్యాప్తుకి సంబంధించినటువంటి ఫర్దర్ కోర్టులలో తీర్పులు రావడానికి అవసరమైనటువంటి సందర్భంలో ఈ రాజకీయ నేతల రంగప్రవేశం, అంటే పాలకులకు సంబంధించినటువంటి రంగప్రవేశంతో వాళ్ళకి కావలసిన మనుషుల్ని నియామకాలు చేసుకుంటూ ఇక్కడ కేసుని లేకపోతే వ్యవస్థని నీరుగార్చలేరు, కాకపోతే దాని తీవ్రతని తగ్గిస్తారు. దాని పర్యవసానం మొదటి దశలో ఆయా నేతలు బయటకు వస్తే, ఆ తర్వాత దశలో చివరికి బ్రోకర్ల దాకా కూడా అధికార యంత్రాంగం వెళ్ళిపోవడం జరిగింది. దాని పర్యవసానమే భ్రష్టు పట్టిపోయింది. ఒక 2G కుంభకోణం ప్రపంచం మొత్తం గుర్తించింది. ఇవాళ రిలయన్స్ కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఎయిర్సెల్, ఎయిర్టెల్, వీటిలో పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు ఆయా దేశాలలో పెట్టినటువంటి సొమ్ములో పావు వంతుకే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి టెలిఫోన్కి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారు అన్నటువంటిది నాడు 2G సంబంధించినటువంటి ఆరోపణ. ఇందులో కుంభకోణం జరిగిందని లెక్క తీయమని చెప్పింది కోర్టే. ఇందులో కాగ్ దానికి సంబంధించినటువంటి ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయమన్నది న్యాయస్థానం. దర్యాప్తు చేశాక అందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పింది న్యాయస్థానమే. ఆ నిందితుల్ని అరెస్ట్ చేయమని చెప్పింది న్యాయస్థానమే. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా నిరపరాధులని చెప్పింది న్యాయస్థానమే. ఎందుకు చెప్పింది? దర్యాప్తు చేసినటువంటి సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక. వెంటనే మనకి నోటికొచ్చినటువంటి డైలాగ్ ఏంటంటే, డిఎంకే కరుణానిధిని వెళ్ళి మోడీ కలిసి వచ్చాడు కాబట్టి వెంటనే ఆ కేసు కొట్టేశారు. మరి డిఎంకేనేమో ఇప్పటికి కూడా బీజేపీకి అగ్నిష్టిగానే ఉంది. ఏ డిఎంకేనే బీజేపీతో సంబంధం ఉంది. అదేమంటే లేదు దాని వెనకాల ఏదో ఉండుంటుంది. ఇది ఒక పిచ్చి లెక్కలు కట్టడం అన్నమాట. ఇక్కడ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి దానికి ఒక ప్రక్షాళన ప్రారంభమైంది. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం నుండి దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థలో చీడపురుగులు ప్రవేశించినాయి. ఈ చీడపురుగుల పని ఏంటంటే ప్రపంచానికి అద్భుతంగా కనిపించేలా చేసి చివరికి ఆ కేసులను నీరుగార్చేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చేటువంటి హెడ్స్, ఇంతకుముందు సిబిఐకి సంబంధించి లాస్ట్ ట్రిప్ బయటపడినప్పుడే దీనికి సంబంధించినటువంటి లెక్క, గతంలో ఉన్నటువంటి సిబిఐ డైరెక్టరు 2G స్కామ్లో నిందితులతో కూర్చున్నారన్నటువంటి లెక్కలు, అక్కడ నుండినే అసలంటూ దీంట్లో ఉన్నటువంటి లోపాల గురించినటువంటి ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఆస్థానాన్ని మోడీ పెట్టాడా, అలోక్ వర్మని మన్మోహన్ సింగ్ పెట్టాడా, లేకపోతే మన్మోహన్ సింగ్ పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్కి మోడీ పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్కి మధ్యన గొడవల, ఈ పిచ్చ పిచ్చ స్టేట్మెంట్లతో మనం కాలక్షేపం చేస్తుంటాం. వాళ్ళు దర్జాగా అక్కడ వ్యవహారం నడిచిపోదు. జరుగుతున్నది ఒకటే, తొలిసారి ఒక ప్రక్షాళన. ఆరోపణలు వస్తే నిశ్శబ్దంగా ఉంటే ఆ ప్రభుత్వాలు అసమర్థులని అర్థం. ఆరోపణలు వచ్చాక వేగంగా చర్యలు తీసుకోవాలి. ఆ వేగం ఈవేళ కనిపించింది. దాని పర్యవసానం రాత్రికి రాత్రి అధికారులను అందరినీ తీసిపెట్టేయడం. ఇక్కడ అలోక్ వర్మ చేసినటువంటి తప్పు ఒకటి స్పష్టంగా కనబడుతుంది. ఆస్థానా తప్పు చేసుంటే దానికి తగిన ఆధారాలు మాట్లాడటం కాకుండా, ఇక్కడ అలోక్ వర్మ వచ్చిన తర్వాతనే 2G స్కామ్లో వాళ్ళందరూ నిరపరాధులయ్యారు. అలాగే శశికళ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి చాలా కేసులలో కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్స్ రావాల్సిన టైంలో ఆగుతుంటే అప్పీల్ చేయాల్సినటువంటి సిబిఐ నిశ్శబ్దంగా ఉండిపోతుంది. డొల్ల కంపెనీలకు సంబంధించినటువంటి లెక్కలు దాదాపుగా 4 సంవత్సరాల క్రితం బయటపడితే, చిదంబరం కొడుకు కార్తీ
ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో పుట్టుకొచ్చినటువంటి కంపెనీలు ఒక ఎత్తు అయితే, ఆ కంపెనీలకి భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 2,000 మంది రాజకీయ నేతలు, 300, 800 అంటూ బిగినయ్యి 2,000 మంది వరకు రాజకీయ నేతలు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ములని డొల్ల కంపెనీలలో లెక్క పెడుతున్నారు, దాచిపెడుతున్నారన్నటువంటి నిజం బయటపడినటువంటి సమయం, నోట్ల రద్దు జీఎస్టీ తర్వాత వాళ్ల బండారాలు బయటపడుతున్నటువంటి సమయం, ఇట్లాంటి సమయంలో వ్యవస్థలని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం ప్రారంభమైపోయింది. దాంట్లో భాగమే ఆస్థానాకి కానీ అలోక్ వర్మకి కానీ వచ్చినటువంటి విభేదాలు. ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లేదా తెలంగాణకు సంబంధించినటువంటి నేతల పేర్లు వీటిట్లలో ఈ కుంభకోణంలో ఉంటాం. దాన్ని కవర్ చేసుకోవడానికి రాజకీయ వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని దొంగలే దొంగ దొంగ అని అరుస్తూ ఉండటం, ఇక్కడ విశేషం అదనమాట. దొంగలే దొంగ దొంగ అని అరుస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి సతీష్ అనేవాడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే సీఎం రమేష్ ఇంట్లో సోదాలు జరిగినాయి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగినాయి, వాడొక ఫ్రాడ్ అని మాట్లాడినటువంటి పార్టీలే. ఇప్పుడు ఆ సతీష్ అనేవాడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఆస్థానా మీద కేసు కట్టారు అలోక్ వర్మ అంటే మాత్రం ఒప్పుకోరట. అంటే ఇక్కడేమో సతీష్ వర్మ, సతీష్ అనేవాడు దొంగ, అక్కడేమో వాడో నిజాయితీపరుడు. ఇక్కడ మన నాయకులకు సంబంధించినటువంటి లేదా మనం నమ్మే మనకి సంబంధించినటువంటి నాయకులు ఇంట్లో దర్యాప్తు చేస్తే ఆ వాంగ్మూలం ఆధారంగానేమో అక్రమం దుర్మార్గం దాని వెనకాల ఏదో కుట్ర ఉంటుంది. వాడు వాడి చేతనే ఇంకో వాంగ్మూలం తీసుకుని అదే అధికారి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకుంటేనేమో ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మాట్లాడతాం. అంటే ఇక్కడే డబుల్ స్టాండర్డ్స్ అర్థమైపోతాయి. ఇక్కడ అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, 100 రూపాయలు కాంట్రాక్ట్ ఉంటే 100లో 40 రూపాయలు ఇదివరకు తినేవాళ్ళు, మొదట్లో 10 తినేవాళ్ళు, తర్వాత 20 తినేవాళ్ళు, ఇప్పుడు 70 తింటున్నారు. ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేతృత్వం వహిస్తున్నటువంటి సంస్థలు ఏవైతే కన్స్ట్రక్షన్ సంస్థలు, కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో వీళ్ళే దేశవ్యాప్తంగా పనులు చేస్తున్నారు. ఇందులో ఇంకొక సమస్య ఏంటంటే, ఈ పనులు చేసేవాడికి ఎవరికీ కూడా పలుగు పారా పట్టడం తెలియదు, సిమెంట్ ఏంటో ఇసుక ఏంటో తెలియదు. కానీ వీళ్ళ సంస్థలు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు సంపాదిస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో సబ్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అసలు పనిచేసేవాడు వాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అంటే ప్రభుత్వమేమో ఈ సంస్థకి డబ్బులు ఇస్తుంది, ఈ సంస్థకి పని చేత కాకపోయినా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటుంది, వీళ్ళు 100 కోట్ల రూపాయలు విధులిస్తారు. అంటే ఓ 10,000 కోట్ల రూపాయలు పని జరిగితే 10,000 కోట్లలో అసలు పని 3,000 కోట్ల రూపాయలు జరిగితే, ఆ సబ్ కాంట్రాక్ట్ సంస్థ 2,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఇక్కడ వీళ్ళు 5,000 కోట్లు మింగేస్తున్నారు. రాజకీయ అండదండలతో జరుగుతున్నటువంటి అతి పెద్దదైనటువంటి కుంభకోణం ఇది. 100 కోట్లతో పని ప్రారంభించారన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు చివరికి 1,000 కోట్లకి చేరుతుంది. అట్లాగే రోడ్డు కాంట్రాక్టులు, ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇవే అతి పెద్దదైనటువంటి దోపిడీ మార్గాలు. ఈ డబ్బుల్ని ఎలాగ, ఇదివరకైతే ఈ డబ్బులు తీసుకెళ్లి రాజకీయాలు పక్కన వాడుకోవడం ఇదొక వ్యవస్థ ఉండేది, ఇప్పుడు అది కాస్త డొల్ల కంపెనీల వైపుకి వెళ్ళిపోయింది. అంటే ఈ డబ్బుల్ని ఏదో ఒక కంపెనీ సృష్టించడం, ఆ కంపెనీలో ఈ డబ్బులు పెట్టడం, ఆ పెట్టిన తర్వాత ఆ సొమ్ములతో ఆ కంపెనీ ద్వారా వీళ్ళ సంస్థలను పెట్టుబడులు పెట్టినట్టు చేయడం, ఇదంతా దేశంలో అత్యధికంగా చేస్తున్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ధనవంతులే ఉన్నారు. ఇక్కడే మళ్ళీ నీతి అవినీతి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు అన్నమాట. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఇవాళ సిబిఐలో జరుగుతున్నది ఆస్థాన మోడీనే పెట్టాడు అనుకుందాం, లేకపోతే అలోక్ వర్మ అంతకుముందు రూల్ ప్రకారమే వచ్చాడు అనుకుందాం. కానీ ఈ ఇద్దరు ఒక అధికారి మీద ఇంకొక అధికారి దర్యాప్తులకు ఆదేశించుకోవడం, వాస్తవంగా వీళ్ళిద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఆ ఆస్థాన చేసింది అలోక్ వర్మ తప్పుల్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చెప్పారు. ఇక్కడ ప్రతిదానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. కింద ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ తప్పు చేస్తే ఎస్ఐ కంప్లైంట్ చేయాలి, ఎస్ఐ తప్పు చేస్తే సిఐ కంప్లైంట్ చేయాలి, సిఐ తప్పు చేస్తే ఎస్పీ కంప్లైంట్ చేయాలి, ఎస్పీ తప్పు చేస్తే డిఐజీ కంప్లైంట్ చేయాలి, డిఐజీ తప్పు చేస్తే డీజీపీ కంప్లైంట్ చేయాలి. ఇది ఒక సిస్టమ్. అట్లాగే సిబిఐలో ఉన్నతాధికారి అలోక్ వర్మ ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేసులలో నిందితులకి సహకరిస్తున్నాడు, అందువల్లనే కేసులు దెబ్బతింటున్నాయి అన్నటువంటిది కొన్ని ఆధారాలు తీసుకెళ్లి ఎవరైతే ఆ కేసు దర్యాప్తు చేసినటువంటి అధికారి ఆస్థాన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కంప్లైంట్ చేశారు.
అంతవరకు అయితే బాధ్యతగానే జరిగింది కదా, వెంటనే దాని పర్యవసానం ఏంటి, ఈ ఫిర్యాదు చేసినటువంటి ఏది దర్యాప్తు అధికారి తను ఎవరినైతే అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారో అరెస్టు చేయనీయకుండా తన ఉన్నతాధికారి అడ్డుపడుతున్నారు. ఆ ఉన్నతాధికారి ఆల్రెడీ అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఆధారాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఏదైతే దానిపైన ఉన్నటువంటి దర్యాప్తు సంస్థకి అందజేస్తే, అందజేసినటువంటి అధికారి మీద అతని కింద స్థాయి అధికారితో ఎఫ్ఐఆర్ కట్టించి ఎక్కడో ఒక కేసులో అదే అతను దర్యాప్తు చేసిన కేసులో ఉన్నటువంటి నిందితుడు నేను డబ్బులు ఇచ్చానని చెప్తే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కట్టేసి అరెస్ట్ చేయడానికి రెడీ అవ్వడం ద్వారా వ్యవస్థలను ఎవరు బొట్టు పట్టిస్తున్నారు అంటే, ఇవాళ మనం ఒక పోలీసు ఒక దొంగను పట్టుకొస్తాడు, ఓ 10,000 రూపాయలు 25,000 రూపాయలు దొంగతనం జరిగిందని, ఆ దొంగ వచ్చేసేసి నన్ను దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి ఓ 1,000 రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు అని చెప్తారు. చెప్పగానే ఇందులో అతని దగ్గర ఎంత ఉంది, అతని చేతిలో దొంగ సొత్తు ఉందా లేదా, అతని దగ్గర నుంచి రికవర్ చేశారా లేదా అన్నది పక్కన పెట్టేసి ఈయన 1,000 రూపాయలు తిన్నాడా లేదా అన్నటువంటి దాని మీద దర్యాప్తు చేయడం ద్వారా ఈ దొంగ దర్జాగా దిగుతాడు, ఆ దర్యాప్తు అధికారి వెళ్ళి దొంగలాగా కూర్చోవాలన్నమాట. ఇది అలోక్ వర్మ చేసింది. ఈవేళ ఈ సోకాల్డ్ అపర మేధావులు సిబిఐ గురించి దొంగ కన్నీళ్లు గార్చేటువంటి రాజకీయ నేతలందరూ కోరుకుంటున్నటువంటి విధానం, అంటే తమ ముడ్డి కింద నీళ్లు వస్తే ఇక్కడ గిలగిలలా ఆడిపోతున్నారన్నమాట. ఐటీ దాడులు ముందే తెలిసిపోతున్నాయి, సిబిఐ దాడులు ముందే తెలిసిపోతున్నాయి, ఈడీ దాడులు ముందే తెలిసిపోతున్నాయి. ఈ తెలుస్తున్నాయి ఎట్లా జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్లో ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చ పౌరుడు కూడా లేకపోతే పౌరుడు అనడానికి కూడా లేదు ఒక వ్యక్తి అనుకుందాం, వచ్చేసేసి సిబిఐ దర్యాప్తు చేయబోతుంది, ఈడీ దర్యాప్తు చేయబోతుంది లేకపోతే నోటీసులు వస్తున్నాయి అని చెప్తున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ కమ్యూనికేషన్ లీకేజ్? ఆపరేషన్ గరుడాలు పేడాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? అంటే దర్యాప్తు సంస్థలనే బెదిరించే స్థాయికి, దర్యాప్తు చేస్తే నిన్ను రాజకీయ కోణంలో ఇరికిస్తామనేటువంటి దశకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చినాయి. అంటే వ్యవస్థలు ఏ రేంజ్లో మేనేజ్ అవుతున్నాయి, పైసా తినకుండా ఈ నేతలు ఎవడన్నా నిజాయితీగా పనిచేస్తున్నాడని ఎవరైతే ఈ ఆరోపణలు చేసేవాళ్ళ గురించి ఎవరన్నా నమ్ముతున్నారా? వా అవతలోడు దొంగే కాబట్టి మా నాయకుడు మాత్రం తింటే తప్పేంటనుకునేటువంటి నేతల పబ్లిక్ సాక్షిగా జరిగినటువంటి పరిణామమే ఈవేళ అతి పెద్దదైనటువంటి స్కామ్స్కి కేంద్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి వస్తున్నటువంటి భ్రష్టు పట్టిపోయినటువంటి అధికార యంత్రాంగాలను ప్రక్షాళన చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇది మొట్టమొదటిసారి జరుగుతోంది. అందుకనే ఇక్కడ అవతలు ఉన్నటువంటి ఆస్థానాన్ని భుజానేసుకోలేదు, యువతలు ఉన్న ఆలోక్ వర్మని భుజానేసుకోలేదు, ఇద్దరిని పక్కన పెట్టారు. ఈ వ్యవహారాల మొత్తంలో సరైనటువంటి లెక్కలు తెలిసినటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అజిత్ దోవల్. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గూఢచార వ్యవస్థ నుంచి వచ్చినటువంటి అధికారి, ఆయన నేతృత్వంలో శరవేగంగా నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి, ఇంతకుముందు సిబిఐ అధికారుల మీద ఆరోపణలు వస్తే వాళ్ళ వాళ్ళు కొట్టుకు సచ్చారు తప్పించి ఏనాడు దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, రాజకీయ ఆరోపణలకే పరిమితమైంది. అట్లాంటిది ఇలా ఆరోపణ వస్తే అలా చర్యలు తీసుకోడు అన్నది జరిగింది. ఈవేళ మళ్ళీ దర్యాప్తు అధికారి గురించి విచిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు, చిత్ర విచిత్రమైనటువంటి స్టేట్మెంట్స్. దీంట్లో తెలుగుదేశం సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టించుకున్నాడని ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటది, ఆ దర్యాప్తు అధికారి మోడీ మనిషి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటది. అసలు దర్యాప్తులేంటో, ఆ సంస్థలేంటో, ఆ సంస్థలకు సంబంధించి అంటే ఈ దర్యాప్తు అధికారులు ఎవడన్నా ఎవరికన్నా బంధువు అయితే వాళ్ళ పాపమా? అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఎవరన్నా కనుక ఇలా బంధువులు ఎవరన్నా కేసుల్లో ఉంటే కనుక, లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే వాళ్ళు పనికిరారా దర్యాప్తు అధికారులుగా? మన వాడికి ఆ స్టేజ్కి వెళ్ళారు చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఒక చౌదరి వచ్చారు అంటే అది తెలుగుడికి గర్వకారణం. ఇవాళ ఇట్లాంటి కీలకమైనటువంటి సంక్షోభ సమయంలో మన తెలుగుడైనటువంటి నాగేశ్వరరావు దర్యాప్తు అధికారి అంటే గర్వపడాల్సింది పోయి దాంట్లో మళ్ళీ ఇక్కడ రాజకీయాలు చేర్చుకుని వాళ్ళ వీళ్ళని మాట్లాడుకుంటున్నామంటే మనం అసలు వ్యవస్థల్ని అంటే ఇప్పుడు ఏం చేయించాలి? తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో రాహుల్ గాంధీతోనూ చంద్రబాబుతో దర్యాప్తు చేయించాలా సిబిఐకి సంబంధించి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జగన్తోనూ విజయసాయి రెడ్డితో దర్యాప్తు చేయించాలి, లేకపోతే ఇవాళ మిగతా మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ నున్ను వీళ్ళెళ్ళి దర్యాప్తులు చేయిస్తారు, లేకపోతే మోడీ నున్ను వీళ్ళెళ్ళి దర్యాప్తులు చేయించాలి? ఈ వ్యవహారంలో ఎవరు చేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోవడం జరగట్లే. ఇక్కడ తన పని తాను చెయ్యనప్పుడు వచ్చినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి. మొత్తం మీద ఒక మార్పు అయితే జరిగింది,
ఆరోపణలు ఇద్దరు అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నప్పుడు ఇద్దరిని పక్కన పెట్టడం అనేది బాధ్యతాయుతమైనటువంటి పద్ధతి. అసలు వాళ్ళకి సంబంధం లేని కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టడం అన్నటువంటిది కీలకమైనటువంటి ఇంపార్టెంట్ డెసిషన్. ఆ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన అధికారులందరినీ బదిలీ చేయడం కూడా ఇంపార్టెంట్ విషయం. అట్లా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది, మనం గనక పెవిలియన్ దగ్గర కూర్చుని కోహ్లీ బ్యాట్ అట్టెత్తితే బాగుంటుంది, ఇట్ట బంతి పట్టుకుని ఉంటే బాగుంటుందని కోతలు కూసేటువంటి తరహా మెంటాలిటీ, ఎదుటోడు ఎట్ట చేయాలో ఏడ కూర్చుని లెక్కలు చెప్పేటువంటి వ్యవస్థలు తన పని తాను చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది, ప్రక్షాళన అనేటువంటిది ప్రారంభమైంది. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇవాళ గనక అది జరగకపోతే రేపు పొద్దున ఈ వ్యవస్థలను కాదు ఈ దేశాన్ని కాపాడటం కూడా అసాధ్యమయ్యేటువంటి స్టేజ్కి అవినీతి అంత డీప్గా వెళ్ళిపోతే, ప్రస్తుతం ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది, ఈ ప్రయత్నాన్ని హర్షించకపోయినా పర్లేదు, అనవసరపు వ్యాఖ్యలు తెలియని సబ్జెక్టుల గురించినటువంటి వ్యాఖ్యలు చేయడం మానేస్తే బెటర్.